అండ్ బా ఇలా మాట్లాడేసరికి టెన్షన్ వస్తుంది. నేను ఇందాక చెప్తా ఉన్నాను, విజయ్ నీ డ్రెస్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది, వెరీ క్యూట్. అండ్ ఈ సినిమా చెప్తా చెప్తా ఇప్పుడు నన్ను నా సినిమా గురించి అడగద్దు, వద్దు, ఆ తర్వాత సమ్ అదర్ టైం. ఈ సినిమా ఆర్టిస్టులకు వచ్చేసరికి ఈ సినిమాలో పనిచేసిన అమ్మాయి నేను ఇందాక కనుక్కున్నా, ఆమె పేరు ప్రియాంక. తను చెప్తుంది నేను చూశాను, నిజంగా నాకు గుర్తైతే లేదు, బట్ థ్యాంక్ యూ ప్రియాంక, క్రష్ ఉందని చెప్పావు, దాని గురించి నేనైతే ఏం చేయలేను, థ్యాంక్ యూ ఫర్ ద క్రష్. ఇప్పుడు చెప్పేం ప్రయోజనం? అండ్ తను అంది, నేను తన గురించి కనుక్కున్నా, ప్రియాంక అంటే ఎవరు, అమ్మాయి తెలుగు అమ్మాయి అని, కాదండి మరాఠీ అమ్మాయి, కాకపోతే అనంతపూర్లో పెరిగింది. నేను అన్నా, బ్రదర్ తెలుగుతనాన్ని ఇష్టపడేవారు ఎవరైనా తెలుగు వాళ్ళే, ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి. సో నిజంగా నాకు ఎప్పటి నుంచో నేను మా తమ్ముడు ఈ మీటూ మూమెంట్లో వచ్చినప్పుడు, లేదంటే అమ్మాయిల గురించి గొడవ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఇలాంటి ఆడపిల్లలు రావాలి, అమ్మాయిలు రావాలి, ఇండస్ట్రీకి రావాలి, చాలా కాన్ఫిడెన్స్తో రండి. అండ్ నేను చెప్తున్నాను, ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో ద క్లీనెస్ట్ అండ్ ద అమ్మాయిలకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చే, మీ ఏ హీరోయిన్ అని అడగండి, అమ్మాయిలకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలామంది అమ్మాయిలు అడుగుతాను, ఎందుకు మీరు తెలుగు అటు తిరిగి హైదరాబాద్ అంటారు, తెలుగు అంటే మాకు ఇక్కడ అన్నిటి కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఏ ఇండస్ట్రీ ఇవ్వదు తెలుగు ఇండస్ట్రీస్ అని. అలాంటి తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది అమ్మాయిలు రావాలని ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ టు కమ్ టు అవర్ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ. అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ విషయంకి వస్తే, ఎస్కేఎన్ గురించి మీకు తను చెప్పాడు, నేను నా వర్షంలో ఉన్న చిన్న పిట్టగా చెప్తాను. ఆర్కుట్ ఓ 15-20 ఏళ్ళ క్రితం బ్యాక్ రీల్ తిప్పితే ఆర్కుట్ అని రాక టైంలో, కొత్త కొత్తగా ఇంటర్నెట్ వచ్చిన టైంలో డిస్కషన్ బోర్డ్స్లో ఉన్నప్పుడు ఒక అతను ఎవరు